Dinos Kizan. Hi everyone, welcome to Munus Kizan. ఈ రోజు మనం చేసుకునే ఐటెం కాకరకాయ ఫ్రై. ఈ కాకరకాయ ఫ్రై చేయడం చాలా సింపుల్. హాఫ్ కేజీ కాకరకాయలను తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసిన కాకరకాయ ముక్కల్లో 2 టేబుల్ స్పూన్స్ క్రిస్టల్ సాల్ట్ వేయాలి. ఈ సాల్ట్ని వేసి కలుపుకొని 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టి బౌల్లో 250 ml వాటర్ పోసుకొని వేడి చేయాలి. వేడి చేసిన ఈ వాటర్ని కాకరకాయ ముక్కల్లో వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం ద్వారా కాకరకాయల్లో ఉన్న చేదంతా పోతుంది. ఈ వాటర్ వేసి ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. మరొక ప్యాన్ని స్టవ్ పైన పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరిగాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. తర్వాత 2 రెమ్మల కరివేపాకును వేసుకోవాలి. చిన్నగా తరిగిన 4 పచ్చిమిరపకాయలను మరియు 2 ఎండుమిరపకాయలను కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. చిటికెడు పసుపును వేసుకొని కలుపుకోవాలి. తర్వాత వేడి నీళ్ళలో నుంచి తీసిన కాకరకాయ ముక్కలను ప్యాన్లో వేసుకొని కలుపుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలను 10 నిమిషాలు ఆయిల్లో ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలను కచ్చా పచ్చాగా దంచుకొని అందులో వేసుకోవాలి. మరియు 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ధనియా పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి. చివరగా 2 రెమ్మల కరివేపాకును మళ్ళీ యాడ్ చేసుకుంటే ఫ్రైకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. అన్నింటినీ ఒకసారి సరిగ్గా కలుపుకొని 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.